టు అవర్ ఛానల్ ఉమా గంధవల్ల. ఈరోజు మనము పెద్ద బోగన్విల్లాని మనం ఇప్పుడు చిన్న బోన్సాయిగా చూద్దాం. చూసారు కదా, ఇది ఎంత పెద్దగా చూడండి, చాలా సంవత్సరాలతో కూడినటువంటిది. దీనిని ఇప్పుడు మనము దీని అంతా కట్ చేసి చిన్న కుండీలోకి, ఎందుకంటే మనకి ఎంత పెద్దది అవసరం లేదు, చిన్న కుండీ చిన్న బోన్సాయి అయితే చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇవి అట్టి కూడా మనము నిర్దాక్షిణ్యంగా మొత్తం తీసేయాలండి, ఎందుకంటే తప్పదు, మనకు బోన్సాయి కావాలనుకుంటున్నాం కాబట్టి. మనం ఇప్పుడు చిన్న చిన్నగా వాటిలోని మనం తయారు చేసుకోవాలి. దీన్ని మాత్రము ఎటువంటి దీని మీద ఆపేక్ష అనేటువంటిది మనం పెట్టుకోకూడదు. చూద్దాం, చూస్తారండి. ఇవన్నీ కూడా ఈ ఉండేటువంటి కొమ్మలన్నిటిని కూడా మనం కట్ చేసుకుందాము. మనకు కావాల్సింది చిన్నదే కాబట్టి ఇంత పెద్ద చెట్టు మనకు అవసరం లేదు. మనము బోన్సాయిగా అనుకున్నప్పుడు మనకు చిన్నదే కావాలి. ఆ చిన్నదాన్ని ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఇక్కడ ఉండేటువంటి మొత్తం అన్నీ కూడా నేను కట్ చేశాను. కట్ చేస్తే కానీ మనకు బోన్సాయిగా మనకు రాదు అది మొక్క. పూర్తిగా మనము ఇక్కడ ఉండేటువంటి, చూశారు కదా, మొత్తం ఇక్కడ బోగన్విల్లాకి ఉన్నటువంటి మొత్తం కొమ్మనంతా కూడా మనం తీసేసాము. ఇప్పుడు మనకు కావలసిందల్లా కూడా ఈ భాగం మాత్రమే. చాలా సులభం అండి, అది ఎలాగోసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ మొక్కను కూడా ఇంతవరకు కూడా మనం కట్ చేస్తాం. మనకి ఎందుకంటే అంత మొక్క కూడా మనకు అవసరం లేదు. ఇది చిన్న మొక్కే మనకు కావాలి, బోన్సాయిగా పెడుతున్నాం కాబట్టి. ఇది మళ్ళా మొలకలు వస్తాయి, మొలకలు వచ్చాక మనకు చాలా అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము చిన్న బోన్సాయిగానే మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది జల పెద్ద మొక్కగా పెరిగిపోయింది, చూశారు కదా. ఇప్పుడు మనము దీనిని మాత్రమే మనము బోన్సాయిగా మనం వాడుకుంటున్నాం. ఇది దీన్ని మళ్ళా తీసుకొని ఒక చిన్న కుండీలోకి మార్చుకుంటాం. అది ఆ వేర్లన్నీ కట్ చేసి అలాగ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఇందులో ఉండేటువంటి మొత్తం మట్టినంతా కూడా తీసేస్తామండి. తీసేశాక దీన్ని ఎలా వాడుకోవాలో ఒకసారి చూద్దాం. ఇది పూర్తిగా వేర్లన్నీ కూడా పూర్తిగా లోపలికి వెళ్ళి ఉంటాయి, అంటే చాలా సంవత్సరాల మొక్క కాబట్టి దీనికి అంత అవసరం లేకుండా మనము ఈ కుండీలో ఉండేటువంటి మట్టిని మొత్తం మనము తీసుకొని మొక్కను బయటికి తీద్దామండి. ఇది చిన్న మొక్కగా ఉంటే చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే ముదురు మొక్క తీసుకుంటున్నాం కాబట్టి మనకు చాలా అందంగా ఉంటుంది. ఇది చాలా ఉపయోగపడుతుంది కూడా మనకు, ఎందుకంటే ఇంతలా మొక్క రావాలన్నా కూడా చాలా సంవత్సరాలు కష్టపడాలి. మన దగ్గర ఉన్నది కాబట్టి దీన్ని చిన్న మొక్కగా మనం తీసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ మట్టినంతా కూడా మనం తీసేస్తున్నాం. ఈ మట్టిలో నుంచి, ఈ కుండీలో నుంచి మొత్తం మట్టినంతా తీసిన తర్వాత మొక్కను మాత్రమే మనము బయటికి తీయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఈ కుండీలో నుంచి మొత్తం మొక్కను బయట తీసామండి, చూశారు కదా. ఇది మనకు ఇప్పుడు కుండీలో ఉండేటువంటిది మనకు బోగన్విల్లా మొక్క. దీన్ని మనం ఇప్పుడు ఇదంతా కట్ చేసుకొని ఇంకా చిన్న మొక్క చేసుకొని మనము బోన్సాయి. ఇప్పుడు ఈ ఉండేటువంటి బోగన్విల్లాను ఇంత పెద్దగా ఉన్నదాన్ని మనము ఈ కట్ చేసుకొని చిన్న సైజులోకి మనం తెచ్చుకుంటాం. మనకు కావాల్సింది ఎంత పెద్ద మొక్క మనము చూశారు కదా. ఇప్పుడు మనం చేసేటువంటిది మనం చిన్న మొక్కను మనం చేసుకుంటున్నాం. కష్టపడకపోతే ఫలితం ఏమీ రాదండి, కష్టపడితేనే మనకు ముచ్చటగా ఇంట్లో అందంగా మనకు ఈ యొక్క బోగన్విల్లా సిద్ధమవుతుంది.
వేర్లన్నీ కూడా చాలా సులభంగానే కట్ అవుతాయి. ఇది పెద్ద వేరు కాబట్టి ఇది కొంచెం గట్టిగా ఉన్నది. దీనిని కట్ చేసుకుంటే మనకు మొక్కంతా కూడా ఇప్పుడు సిద్ధమైపోయింది. చూశారు కదా, ఇందాక మనం ఎంత పెద్ద మొక్కను ఎంత పెద్దది ఎంత చిన్నదిగా మనం చేసుకున్నాము. ఇప్పుడు మనకు బోగనవిల్ల మొక్క వేసుకునే దానికి ఒక రంధ్రాలతో ఉండేటువంటి మనము కుండీని తీసుకున్నాం. ఇక్కడ ఆ రంధ్రాల్లోంచి మట్టి పోకుండా ఇక్కడ ఉండేటువంటి బోగనవిల్లలో ఉండేటువంటి వేర్లను మనం వేసుకున్నాం. ఇందులో మట్టిని వేసుకొని అలాగే కొంచెం వర్మీ కంపోస్టు, అలాగే కొంచెం మట్టి, కొంచెం వర్మీ కంపోస్టు ఇలా కలుపుకుంటూ మనము ఈ యొక్క బోగనవిల్ల మొక్కను బోన్సాయిగా చేసుకునేదానికి మనం సిద్ధం చేసుకున్నాము. మనకు ఇక్కడ ఉండేటువంటి బోగనవిల్ల కొమ్మ, కట్ చేసుకునేటువంటి కొమ్మ ఇదండి. ఇందులో మనం వేసేసుకొని ఇది మట్టితోటి మనం పూర్తిగా మనము ఇందులో వేసేసుకున్నాము. దీనికి ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదండి, ఇదేమీ చనిపోదు. మీకు తెలుసలేదో చాలా సులభంగా బతుకుతుంది, చాలా ఎక్కువ రోజుల్లో ఎక్కువ కష్టపడనక్కర్లేదు, చాలా సులభంగా బతుకుతుంది. ఇది మనము ఎన్ని రోజులకి మళ్ళా చిగుర్లు వస్తాయనేది ఒకసారి చూద్దాం. చూశారు కదా, ఈ యొక్క బోగనవిల్ల ఎంత పెద్ద చెట్టుని మనం ఎంత చిన్న దాంట్లోకి మనం మార్చుకున్నామో ఒకసారి చూడండి.